ప్రజల కల సాకారమై ఆరు ఏళ్ళు పూర్తయి ఏడవ ఏట పక్షాన రాజమన్న పక్షాన Gracias, señor. Salamichas. Mal, 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 గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈ ప్రాంత యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఒకవైపు యాదాద్రి పవర్ ప్లాంట్ ఇంకొక వైపు గుడిమల్కాపూర్ ఇండస్ట్రియల్ పార్క్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఇంకొక వైపు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఒకప్పుడు రైస్ మిల్లులు అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే ఉన్న రైస్ మిల్లులు మధ్యకాలంలో 20-30 సంవత్సరాలు నీళ్లు లేక జిల్లా ఎడారిగా మారిన సందర్భంలో మొత్తం రైస్ మిల్లులన్నీ కూడా మూత వేసుకొని ప్రజలు కూడా ఉపాధి అవకాశాలు కోల్పోయిన సందర్భం
మళ్ళీ ఇవాళ తిరిగి పునర్వైభవం వస్తూ ఉంది. పంటలు కూడా సాగునీళ్ళ విషయంలో గోదావరి జనాలు ఇక్కడి ప్రజల ఐదు దశాబ్దాల కళ ఇప్పుడు నెరవేరి సూర్యాపేట జిల్లాలో సస్యశ్యామలం చేయడం ఈ సంవత్సరం. మరొక వైపు నాగార్జున సాగర్ ఎడమ కాలం వచ్చి 50 సంవత్సరాలు దాటిన మొట్టమొదటి మేజర్ రాజవరం మేజరు రాజవరం గ్రామమే ఎన్నడూ నాగార్జున సాగర్ నీళ్ళని చూడలేదు గత చరిత్రలో. తర్వాత టెయిలెండ్ అనే మాట వినపడవద్దు, తోక చివర అనే మాట రావద్దు అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు చివరి భూములే మొదటి భూములై ఆయకట్టు మీద కింద హక్కున్న ప్రతి ఎకరా భూమికి నీళ్ళిచ్చి ఇవాళ ఆ ప్రాంత ఆయకట్టును పెంచడం, లో లెవెల్ కెనాల్ పూర్తి చేసుకొని అక్కడ 80,000 ఎకరాలకు పైగా సాగు తీసుకొచ్చుకోవడం, ఏఎంఆర్పి అంటే హై లెవెల్ కెనాల్ కూడా చివరి భూములకు కూడా మొదటిసారి నీళ్ళు అందించి అక్కడ రైతాంగానికి ఇబ్బంది ఇవ్వడం, అదేవిధంగా మూసిపైన ఎప్పుడో రాజుల కాలంలో నిర్మించిన కత్వలన్నింటిని కూడా మళ్ళీ పునరుద్ధరించి అక్కడ రైతాంగానికి నీళ్ళు అందించడం, అన్నిటికీ మించి రైతాంగానికి ఇచ్చిన ఉచిత విద్యుత్ 24 గంటల ఉచిత విద్యుత్తో అత్యధిక ఎక్కువగా లాభం పొందిన జిల్లా నల్గొండ జిల్లా, బోరు బావులపైన వ్యవసాయం చేసే జిల్లా ఈ జిల్లా, ఒకవైపు 24 గంటల విద్యుత్తుతో మరోవైపు ప్రాజెక్టుల ద్వారా కాల్వల ద్వారా వచ్చిన నీళ్లతో భూగర్భ జిల్లాలు కూడా పెరిగి రైతాంగం వారు సంతోషంగా ఉన్నారు. ఈ జిల్లాను గౌరవ ముఖ్యమంత్రి గారు గత టర్మ్లోనే దాదాపుగా 20% పైగా సందర్శించి జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రణాళిక తయారు చేసి జిల్లాను అభివృద్ధిలో అగ్రభాగం నిర్మాణంలో మాకు వెన్ను తట్టి ప్రోత్సహించి జిల్లా ప్రజలకు మనవి నిర్మించారు. తెలంగాణ రాష్ట్రం రావడం వల్లనే ఇవాళ ఈ జిల్లా రైతులు, ఈ జిల్లా ప్రజలు, చేనేత కార్మికులు ఆత్మవిశ్వాసంతో ఆత్మస్థైర్యంతో జీవించగలుగుతున్నారు. చెప్పండి. ఓకే, మీడియా మిత్రులందరూ నమస్కారం. తెలంగాణ సొంత రాష్ట్రంగా అవతరించి 6 సంవత్సరాలు పూర్తి చేసుకొని 7వ వసంతంలోకి అడుగుతున్న సందర్భంలో నల్గొండ ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. ప్రత్యేకించి వ్యవసాయక ఆధారమైన తెలంగాణ జిల్లా నల్గొండ, తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా ఈ 6 సంవత్సరాలలో గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రత్యేకమైన దృష్టితో ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు సాగింది. రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న సాగుకి ఇవాళ 2 ఎంతల పైగా భూమి, వ్యవసాయ భూమి సాగులోకి రావడం, ఆనాడు 1 లక్ష టన్నులు కూడా లేని ధాన్య సేకరణ ఇవాళ దాదాపుగా 13.5 లక్షలకు చేరుకోవడం, మంచినీళ్ళకు కూడా ఇబ్బంది పడ్డ ఉమ్మడి నల్గొండ జిల్లా ఇవాళ మిషన్ భగీరథతోని సురక్షితమైన మంచినీళ్ళతోని
ఆ ఫ్లోరిన్ పీడన నుంచి బయటపడింది. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. ఫాలో ఆన్ Facebook, Google Plus, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.